ఫ్రెండ్స్ నా పేరు నాని మీరు చూస్తున్నారు టెక్నాని సార్ ఉడుపు ఛానల్ ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఫస్ట్లో వచ్చిన ఇంట్రో అనేది ఏ విధంగా ఉందో చెప్పండి కొత్తగా ట్రై చేశాను ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో ఏంటంటే రియల్మీ నుంచి కొత్తగా లాంచ్ అయినటువంటి రియల్మీ 6i మొబైల్ యొక్క అన్బాక్సింగ్ వీడియో అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఇది నేను ఆన్లైన్లో అయితే ట్రై చేశాను ఆన్లైన్లో అయితే నాకు దొరకలేదు ఫ్రెండ్స్ కాబట్టి నేను ఆఫ్లైన్లో అయితే మా ఫ్రెండ్ కోసం తీసుకోవడం జరిగింది ఇది 4GB 64GB మోడల్ ఫ్రెండ్స్ ఆఫ్లైన్లో నాకు ప్రైస్ ఎంత పడింది అనేది నేను ముందుగా వీడియోలో అయితే చెప్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ముందుగా మొబైల్ అన్బాక్సింగ్ చేస్తూ స్పెసిఫికేషన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అన్బాక్సింగ్ని అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మనకి బ్యాక్ సైడ్ని చూసుకున్నట్లయితే మోడల్ నెంబరు అలాగే నేమ్ అని రియల్మీ 6i అని చెప్పేసి రాసింది ఫ్రెండ్స్ మేడ్ ఇన్ ఇండియా అని చెప్పేసి రాసింది పైన చూసుకున్నట్లయితే మెయిన్ స్పెసిఫికేషన్స్ అనేవి ఇక్కడ ఉండటం జరిగింది ఫ్రెండ్స్ ఇన్ డిస్ప్లే సెల్ఫీ కెమెరా 90Hz స్మూత్ డిస్ప్లే అనేది ఇక్కడ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ 48MP కెమెరా అయితే రావడం జరుగుతుంది 30W ఊక్ ఛార్జింగ్తో అయితే ఇది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే రియల్మీ లోగోస్ ఉన్నాయి కింద మనం బాటంలో చూసుకున్నట్లయితే మరికొన్ని స్పెసిఫికేషన్స్ అయితే కెమెరాకి సంబంధించి ఇక్కడ ఇచ్చారు ఫ్రెండ్స్ 48MP 8+2MP అని చెప్పేసి కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి వీటిని అన్బాక్సింగ్ చేస్తూ అయితే నేను మాట్లాడతాను ఫ్రెండ్స్ బాక్స్ మీద ప్రైస్ చూసుకున్నట్లయితే 14,999 రూపాయలు అనేది ఉంది ఫ్రెండ్స్ అయితే ఆన్లైన్లో మాత్రం 13,000 అయితే ఇది అవైలబుల్గా ఉంది ఆఫ్లైన్లో కాబట్టి 1,000 అనేది ఎక్స్ట్రా పెట్టి 14,000 రూపాయలకి నేనైతే దీన్ని తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ ఇక మొబైల్ అనేది అన్బాక్సింగ్ చేసి లోపల ఏవేం కంటెంట్స్ అయితే వస్తున్నావే చూద్దాం స్పెసిఫికేషన్స్ అనేవి మీకు నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను 6.5 ఇంచ్కి సంబంధించిన ఐపీఎస్ ఎల్సీడి డిస్ప్లేని అయితే వాడారు ఫ్రెండ్స్ 90Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే అనమాట నెక్స్ట్ ప్రాసెసర్ గురించి మాట్లాడుకున్నట్లయితే మీడియాటెక్ హిలియో G90T ప్రాసెసర్ని అయితే యూజ్ చేశారు ఇది 12 నానోమీటర్ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్ 800MHz మాలిక్ గ్రాఫిక్స్ కార్డ్ని అయితే ఇందులో యూస్ చేశారు ఫ్రెండ్స్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే కెమెరాస్ గురించి మనం తర్వాత అయితే మాట్లాడుకుందాం 4300MAH బ్యాటరీ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ 30W ఊక్ ఛార్జింగ్తో అయితే సపోర్ట్తో ఉంటుంది బాక్స్లో అయితే 20W ఛార్జర్ని అయితే ఇచ్చారు మిగతా స్పెసిఫికేషన్స్ అనేవి అన్బాక్సింగ్ చేస్తా నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఫ్రెండ్స్ మీరు ఇక్కడ బాక్స్ను కనుక గమనించినట్లయితే సీల్ అయితే ఇక్కడ బ్రేక్ చేస్తుంది ఫ్రెండ్స్ ఎందుకంటే మనం సీల్ చేసుకోవడానికి కష్టపడతామని చెప్పేసి షాప్ అతనే ఓపెన్ చేసి అయితే మనకి ఇచ్చాడనమాట ఎందుకంటే ఆఫ్లైన్లో తీసుకోవడం జరిగింది కాబట్టి ఇప్పుడైతే మనం బాక్స్ని అయితే ఓపెన్ చేసి అయితే బాక్స్ అయితే కొంచెం గట్టిగానే ఉంది ఓకే బాక్స్ అయితే ఓపెన్ అయింది ఫ్రెండ్స్ ఫస్ట్ చూసుకున్నట్లయితే పైన ఒక మనకి కార్డ్బోర్డ్ లాంటిది ఒకటైతే ప్రొవైడ్ చేశారు హే వెల్కమ్ టు రియల్మీ ఫ్యామిలీ అని చెప్పేసి ఒక బాక్స్ అయితే ఉంది అందులో చూసుకున్నట్లయితే కొంత పేపర్ వర్క్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ అదేవిధంగా కేస్ అయితే ఇచ్చారు పేపర్స్ చూసుకున్నట్లయితే సేఫ్టీ గైడ్ అలాగే క్విక్ స్టార్ట్ గైడ్ అయితే ఇక్కడ ఉండటం జరిగింది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మొబైల్ యొక్క కేస్ అయితే చూద్దాం కేస్ చూసుకున్నట్లయితే పర్లేదు మంచి క్వాలిటీగానే ఉంది ట్రాన్స్పరెంట్ కేస్ అయితే కాదు ఫ్రెండ్స్ మొబైల్కి వేస్తే ఏ విధంగా ఉంటుందో చూడాలి నేను మొబైల్కి కేస్ అనేది వేసి కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇంకా మనం బాక్స్లో చూసుకున్నట్లయితే మనకి పైన మొబైల్ ఫోన్ అయితే ఉండటం జరిగింది ఫ్రెండ్స్ ఇవన్నీ లోపల పెట్టేసి మొబైల్ ఫోన్ అయితే మనం ఇప్పుడు ఓపెన్ చేసి అయితే చూద్దాం ఫ్రెండ్స్ మొబైల్ ఫోన్ని నేను ఇప్పుడు ఓపెన్ చేస్తాను చూడండి ఓకే మొబైల్ ఫోన్ అయితే ఈ విధంగా ఉంది వైట్ కలర్ అయితే నేను తెప్పించాను కింద చూసుకున్నట్లయితే ఒక కార్డ్బోర్డ్ అయితే ఉంది దాన్ని తీసి పక్కన పెట్టేస్తే ఇక్కడ మెయిన్లీ చూసుకున్నట్లయితే మనకి ఛార్జర్ అదేవిధంగా టైప్ సి కేబుల్ అయితే మనకి ఇక్కడ కనబడడం జరుగుతుంది 13,000 రూపాయల్లో టైప్ సి కేబుల్ అంటే ఒక మంచి విషయం అని చెప్పుకోవాలి ఇప్పుడు కంపెనీస్ అన్ని టైప్ సి కేబుల్లోకే వచ్చేసినాయి చూసినట్లయితే ఈ విధంగా టైప్ సి కేబుల్ అయితే ఇక్కడ ఇచ్చారు ఫ్రెండ్స్ టైప్ సి కేబుల్ వల్ల ఎన్నో లాభాలు అయితే కూడా ఉన్నాయి చూడండి నెక్స్ట్ మనం ఇప్పుడు ఛార్జర్ గురించి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఛార్జర్ చూసినట్లయితే మొబైల్ అనేది 30W అయితే సపోర్ట్ చేస్తుంది కానీ వీరు బాక్స్లో మాత్రం 20W ఊక్ ఛార్జర్ని అయితే ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్ ఇది నేను రియల్మీ XT మొబైల్ తీసుకున్నప్పుడు కూడా సేమ్ ఛార్జర్ అయితే నాకు వచ్చింది 20W అయితే దీని అవుట్పుట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ చాలా స్పీడ్గా అయితే మన మొబైల్ని అయితే ఛార్జ్ చేస్తుంది 1 అవర్లోనే మన మొబైల్ అయితే ఛార్జ్ చేస్తుంది ఇప్పుడు మెయిన్గా మనం మొబైల్ దగ్గరకు అయితే వచ్చాం ఫోన్ అయితే ఇప్పుడు ఓపెన్ చేసి అయితే చూద్దాం ఫ్రెండ్స్ మొబైల్ మీద ఉన్న ఈ కవర్ని అయితే రిమూవ్ చేసేసి మొబైల్ అనేది చూడడానికి ఏ విధంగా కనపడుతుందో బిల్డ్ క్వాలిటీ అనేది ఏ విధంగా ఉందో ఇప్పుడైతే చూద్దాం ఫ్రెండ్స్ ఓకే బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే ఒక IMEI స్టిక్కర్ అయితే ఉంది ఆ స్టిక్కర్ను కూడా ఇప్పుడు నేను రిమూవ్ చేసి అయితే మీకు మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ మనం బ్యాక్ సైడ్ బిల్డ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే మొత్తం ప్లాస్టిక్ బిల్డ్తో ఇది రావడం జరిగింది ప్లాస్టిక్ బిల్డ్ అయినప్పటికీ గ్లాస్ ఫినిషింగ్ని అయితే ఇక్కడ ఇచ్చారు ఫ్రెండ్స్ నెక్స్ట్ కెమెరాస్ చూసుకున్నట్లయితే 119 డిగ్రీస్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ని అయితే యూస్ చేయడం జరిగింది నెక్స్ట్ సెకండరీ కెమెరా వచ్చేసరికి 48MP ప్రైమరీ కెమెరా అనమాట ఇది నెక్స్ట్ 2 2MP కెమెరాస్ని అయితే యూజ్ చేశారు ఒకటి వచ్చేసరికి పోర్ట్రేట్ షాట్స్ కోసం రెండోది వచ్చేసరికి 4 సెంటీమీటర్ మ్యాక్రో లెన్స్ అనమాట ఈ విధంగా కెమెరాస్ అయితే ఉండటం జరిగింది ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ బాటంలో చూసుకున్నట్లయితే రియల్మీ అని చెప్పేసి బ్రాండింగ్ అయితే కనపడడం జరుగుతుంది రైట్ సైడ్ చూసుకున్నట్లయితే పవర్ బటన్ కనపడడం జరుగుతుంది ఇక్కడే మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది ఫ్రెండ్స్ నెక్స్ట్ టాప్లో చూసుకున్నట్లయితే ఇక్కడ సెకండరీ నాయిస్ ట్రాన్స్లేషన్ మైక్ అయితే మిస్ అవుతుంది నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే వాల్యూమ్ బటన్స్ అదేవిధంగా సిమ్ ట్రే అయితే కనపడడం జరుగుతుంది
ఫ్రెండ్స్ బాటమ్ ఆఫ్ ది మొబైల్ చూసుకున్నట్లయితే స్పీకర్ గిల్, టైప్ సి పోర్ట్, అలాగే మైక్, అదేవిధంగా 3.5mm ఆడియో జాక్ అయితే ఇక్కడైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మొబైల్కి కేస్ అయితే వేసి చూద్దాం, ఏ విధంగా ఫిట్ అవుతుందో చూద్దాం. కేస్ అయితే ఇప్పుడు వేస్తున్నాను. కేస్ అయితే కొంచెం గట్టిగా ఉంది. ఇలాగ ఈ విధంగా మీరు ప్రెస్ చేసినట్లయితే కేస్ అయితే అప్లై అయిపోతుంది. ఫ్రెండ్స్ నా వేలు అనేది టచ్ అయిపోయి ఇది మొబైల్ అనేది పవర్ ఆన్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఓకే, కేస్ వేస్తే మొబైల్ అనేది చూడటానికి బాగానే ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు మొబైల్ అయితే మనం మరొకసారి అయితే ఆన్ చేద్దాం. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మెయిన్గా డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్లయితే 6.5 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే అయితే యూస్ చేయడం జరిగింది. దీని రిఫ్రెష్ రేట్ వచ్చేసరికి 90Hz రిఫ్రెష్ రేట్ ఉన్న డిస్ప్లే అనమాట. 1080x2800 ఎన్ని పిక్సెల్స్ అయితే ఇందులో ఉంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడు చూసుకున్నట్లయితే అబౌట్ ఫోన్లకు అయితే నేను వచ్చాను. అబౌట్ ఫోన్లో చూసుకున్నట్లయితే ర్యామ్ మేనేజ్మెంట్ ఏంటి, స్టోరేజ్ ఏంటని చెప్పేసి ఇక్కడైతే కనబడడం జరుగుతుంది. ఇది వచ్చేసరికి రియల్మీ యూఐలో అయితే రన్ అవుతుంది ఫ్రెండ్స్. రియల్మీ యూఐ 1.0లో అయితే ఈ వర్షన్ అయితే రన్ అవుతుంది ఫ్రెండ్స్. మనకి 64GBలో అవుట్ ఆఫ్ ది బాక్స్ 53GB అయితే అవైలబుల్ ఉంది. ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్లయితే 64MP కెమెరా, అదేవిధంగా ఇయర్ పీస్ అయితే కనబడుతుంది. బాటంలో చూసుకున్నట్లయితే స్క్రీన్ అనేది చాలా స్లిమ్గా అయితే ఉంది ఫ్రెండ్స్. ఫుల్ స్క్రీన్ లాగా అయితే కనబడుతుంది. ఇప్పుడు వచ్చేసరికి మనం దీన్ని సిమ్ ట్రైన్ అయితే ఓపెన్ చేసి అయితే చూద్దాం. ఓకే, ఓ సిమ్ ట్రై అయితే ఎగిరిపోయింది ఫ్రెండ్స్. ఎక్కడ ఉంది ఇది? ఓకే ఫ్రెండ్స్, సిమ్ ట్రై అయితే దొరికింది. ఇప్పుడైతే సిమ్ అయితే నేను ఇన్సర్ట్ చేసి సిగ్నల్ వస్తుందో రావట్లేదో చెక్ అయితే చేద్దాం ఫ్రెండ్స్. ఓకే, సిమ్ అయితే ఇప్పుడు నేను ఇన్సర్ట్ అనేది చేస్తున్నాను చూడండి. ఓకే, సిమ్ కార్డ్ అయితే నేను ఇన్సర్ట్ చేసేసాను ఫ్రెండ్స్. చేసేసినట్లయితే ఆన్ చేసి చూసినట్లయితే ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది పర్మిషన్ ఇచ్చేసిన వెంటనే. ఓకే, మీరు పైన చూసినట్లయితే సిగ్నల్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. సిమ్ కార్డ్ అయితే యాక్టివేట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసరికి మనం ఈ మొబైల్ యొక్క ఫింగర్ ప్రింట్ని అయితే యాడ్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు ఫింగర్ ప్రింట్ అయితే యాడ్ చేస్తాను చూడండి నేను. ఓకే, కంటిన్యూ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేశాను. ఇక్కడ ఒక పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోమని అడుగుతుంది. పాస్వర్డ్ అయితే సెట్ చేస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు. ఓకే, మరొకసారి అయితే ట్యాప్ చేయమంటుంది. ఓకే, ఇంకా పాస్వర్డ్ అయితే సెట్ చేస్తాను. ఇప్పుడు మనం ఫింగర్ ప్రింట్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఫింగర్ ప్రింట్ యాడ్ చేసుకోవడానికి మీకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనమాట. ఏదైతే పవర్ బటన్ ఉందో దాన్ని ఈ విధంగా మీరు టచ్ చేస్తూ ఉంటే ఫింగర్ ప్రింట్ అనేది ఇక్కడ యాక్టివేట్ అవ్వడం జరుగుతుంది. ఓకే, ఈ విధంగా. ఓకే, ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేసి మరి ఇక్కడ అడ్జస్ట్ అయితే మీరు ఇవ్వాలన్నమాట. ఓకే, అడ్జస్ట్ అయితే ఇచ్చేస్తున్నాను నేను. ఓకే, అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, కంటిన్యూ మీద అయితే క్లిక్ చేస్తాను. ఇప్పుడు ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది ఏ విధంగా వర్క్ అవుతుందో చూద్దాం. ఓకే, ఆఫ్ చేశాను. ఓకే, అన్లాక్ అయితే చేసింది, అన్లాక్ చేసింది. స్పీడ్ అయితే చాలా స్పీడ్గానే ఉంది ఫ్రెండ్స్. రియల్మీ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది చాలా అయితే చాలా స్పీడ్గా యాక్యురేట్గా పనిచేయడం అయితే జరుగుతుంది. ఇప్పుడు ఫేస్ అన్లాక్ అయితే యాడ్ చేసి చూపిస్తాను. ఓకే, ఫేస్ అన్లాక్ అయితే ఇప్పుడు యాడ్ చేస్తాను. కంటిన్యూ. ఓకే, ఫేస్ అన్లాక్ అయితే యాడ్ చేశాను ఫ్రెండ్స్, ఫేస్ లాక్. ఇప్పుడు ఫేస్ లాక్ కూడా మనం అయితే చూద్దాం. ఓకే, ఆఫ్ చేశాను, అన్లాక్ వచ్చేసింది. ఓకే, పైకి ఈ విధంగా స్వైప్ చేయాలన్నమాట. మీరు స్వైప్ చేసినట్లయితే అన్లాక్ చేస్తుంది. ఓకే, అక్కడ చూసినట్లయితే కెమెరా దగ్గర ఒక రౌండ్ షేప్లో ఒక యానిమేషన్ కూడా ఉంది. శాంసంగ్ మొబైల్స్లో అయితే ఈ యానిమేషన్ అయితే చూడొచ్చు మనం ఈ విధంగా. ఓకే, చాలా స్పీడ్గా అయితే అన్లాక్ అయితే చేస్తుంది. ఇప్పుడు మనం కెమెరాస్ అయితే చూద్దాం. కొన్ని ఆప్షన్స్ అయితే అలౌ చేసేసాను నేను. ఇక్కడ చూసినట్లయితే కెమెరా యొక్క ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. పక్కకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ వీడియో మోడ్, అదేవిధంగా మోర్ మోడ్ అయితే ఇక్కడ ఉంది ఫ్రెండ్స్. నైట్ మోడ్ అయితే ఇక్కడ ఉంది. ఇక్కడ పైన క్లిక్ చేసుకున్నట్లయితే 1x 2x 5x, ఇది వచ్చేసరికి అల్ట్రా వైడ్ అనమాట. వైడ్ యాంగిల్లో 8MP వైడ్ యాంగిల్ కెమెరా అయితే ఉంది. నెక్స్ట్ ఇక్కడ 48MP కూడా మీరైతే షిఫ్ట్ అవ్వచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది పోర్ట్రేట్ మోడ్ అనమాట. నెక్స్ట్ మోర్లోకి చూసుకున్నట్లయితే టైమ్ ల్యాప్స్, అల్ట్రా మైక్రో, స్లో మోషన్ వీడియోస్, ఈ విధంగా వీడియోస్ అయితే ఉంది. ఇక్కడ కలర్ ఫిల్టర్స్ కూడా ఉన్నాయి. మీకు నచ్చినటువంటి మీరు కలర్ ఫిల్టర్నైనా సరే యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళి వీడియో రెజల్యూషన్ చూద్దాం. బ్యాక్ కెమెరా వచ్చేసరికి మీకు 4K రికార్డింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. 1080p 60fps 30fps అయితే వీడియోని అయితే మీరు రికార్డ్ చేసుకోవచ్చు. మీరు కెమెరాలో ఉన్న సెట్టింగ్స్ చేసుకోవాలనుకుంటే సింపుల్గా సెట్టింగ్స్ మీద అయితే ట్యాప్ చేసి సెట్టింగ్స్ని అయితే మీరు ఇక్కడ చేంజ్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా ఉంది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఫ్రంట్ కెమెరా యొక్క వీడియో రెజల్యూషన్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఓకే, ఫ్రంట్ కెమెరా యొక్క వీడియో రెజల్యూషన్ చూసుకున్నట్లయితే 1080p 720p అయితే ఇక్కడ సపోర్ట్ అయితే చేస్తుంది ఫ్రెండ్స్. ఫ్రంట్ కెమెరాలో 4K రికార్డింగ్ అయితే లేదు. ఇప్పుడు మనం సింపుల్గా ఈ యొక్క ఇంటర్ఫేస్ చూసుకున్నట్లయితే చాలా క్లీన్ ఇంటర్ఫేస్ అయితే ఉంది. కొన్ని మాత్రమే బ్లోడ్వేర్ యాప్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. వీటిని మీరు సింపుల్గా మీకు అవసరం లేదనుకుంటే అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ కనుక స్క్రోల్ చేసినట్లయితే స్మార్ట్ అసిస్టెంట్ బార్ అనేది ఇక్కడ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. దీన్ని మనం ఈ విధంగా పర్మిషన్స్ అలౌ చేసి కంటిన్యూ మీద అయితే క్లిక్ చేసుకోవచ్చు. ఇది స్టెప్ కౌంట్తో పాటు మరెన్నో ఫీచర్స్ అయితే అందులో ఉంటాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ మెయిన్గా డిస్ప్లే చూసుకున్నట్లయితే మంచి టచ్ రెస్పాన్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. 90Hz రిఫ్రెష్ రేట్లో పెట్టుకున్నట్లయితే చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే డిస్ప్లే అయితే అందిస్తుంది ఫ్రెండ్స్. ఓవరాల్గా రియల్మీ U1 అనేది ఎటువంటి ల్యాగ్స్ అయితే లేవు. చాలా చక్కగా అయితే
వర్క్ అవుతుంది ఫ్రెండ్స్. దీని యొక్క కెమెరా శాంపుల్స్ కూడా వీడియోలో యాడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ రియల్మీ 6i మొబైల్ యొక్క కెమెరా ఏ విధంగా ఉంది, ఫుల్ కెమెరా రివ్యూ అయితే మీకు కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మీరు డెఫినెట్గా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నేను లైక్స్ని కొంచెం ఇంకా మోటివేషన్గా తీసుకుని మరెన్నో ఇలాంటి వీడియోస్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో అర్థం చేసుకుని లైక్ చేస్తారని అయితే ఆశిస్తున్నాను. ఈ మొబైల్ని కనుక మీరు తీసుకోవాలనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్, అక్కడ నుంచి అయితే మీరు దీన్ని తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ మొబైల్కి సంబంధించిన కెమెరా రివ్యూ అలాగే ఫుల్ రివ్యూ అదేవిధంగా ఛార్జింగ్ టెస్ట్ అయితే నేను చేసి అయితే చూపించడానికి అయితే ట్రై చేస్తాను ఫ్రెండ్స్. వాటన్నిటిని మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే కింద కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ పై క్లిక్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకుని నోటిఫికేషన్ అయితే ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్ వీడియోలో. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఏ నైస్ డే.